తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కథే ఉందంటున్నారు విశ్లేషకులు ఇది ఓ విధంగా మైండ్ గేమే అయినా తెర వెనుక జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక చారిత్రక అవసరమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఉప ఎన్నిక వస్తే తప్ప సీఎం కేసీఆర్ ఫండ్స్ ఇవ్వరని చెప్పారు ఉప ఎన్నికతో మునుగోడుకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని తన రాజీనామాతో నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వాళ్ళు రాజీనామా చేయాలని కోరుకుంటే దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు పార్టీ మారడం మీకు ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఇదే విధంగా ఇరవై ఏండ్లు అపోజిషన్లో ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇంకో ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగినా పెద్దగా ఉపయోగం ఉండదు అదే రాజీనామా చేస్తే నియోజకవర్గానికి దళిత బంధు రాకున్నా కనీసం కొత్త పెన్షన్లైనా వస్తాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను వేడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది అయితే అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలవడంతో ఈ విషయంపై మరోసారి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను గద్దె దించే పార్టీలో చేరుతారని గతంలో ప్రకటించారు అయితే ఆ పార్టీ బీజేపీయా కాంగ్రెస్ అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు అయితే రాజ్ గోపాల్ రెడ్డి చెప్పినట్లే రాజీనామా చేసి బైపోలకు వెళితే హుజురాబాద్ బైపోల్ లాంటి పరిస్థితులు రానున్నాయన్నది మాత్రం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది ఈటలను ఓడించేందుకు కేసీఆర్ ఇచ్చిన హామీలు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన పనులు ఉద్దేశించే రాజ్ గోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట దీంతో రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా అని వార్తలు వెల్లువెత్తగానే సెగ్మెంట్లో ఏం జరుగుతుందోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది రాజగోపాల్ వ్యాఖ్యలకు అనుగుణంగా ఇటు అధికార పార్టీ సైతం వ్యవహరించడంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చలు సాగుతున్నాయి బైపోల్ తప్పదన్న అభిప్రాయంతో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉప ఎన్నికలు వస్తాయని గట్టుపల్లు మండలంగా ప్రకటించింది మునుగోడు లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసింది మునుగోడుపై మంత్రి జగదీష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఇక ఆ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది నిన్న ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టాల్సిన రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది అంతేకాకుండా ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూ నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం అందించాలని భావిస్తోంది గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం ఆరు నెలలుగా నియోజకవర్గం ముఖమే చూడని నేతలు ఒకవైపు అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి తాజా పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు సైతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందునే నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నా కనీసం సంక్షేమ పథకాల పంపిణీలో కూడా నా ప్రమేయం లేకుండా చేస్తున్నారు నియోజకవర్గంలోని చెల్లగూడెం కిష్టిరాయిని పల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నాకు గుర్తింపు వస్తుందని ఆ పనులకు నిధులు ఇవ్వడం లేదు నేను రాజీనామా చేస్తే కొన్నైనా అభివృద్ధి పనులు చేపడతారు అందుకు నిదర్శనం గట్టుపల మండల ఏర్పాటేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు మునుగోడులో ఉప ఎన్నిక తీసుకువచ్చి గెలిచి బీజేపీకి తిరుగులేదని అనిపించుకోవాలనుకుంటోందని టీఆర్ఎస్ కు గట్టి నమ్మకం ఏర్పడింది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ టిఆర్ఎస్ దూకుడుగా ప్రారంభించే కార్యక్రమాలను మునుగోడులో ప్రారంభించేశారు గతంలో మునుగోడులో ఇచ్చిన కళ్యాణ చెక్కులు బౌన్స్ అయ్యాయి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వలనే బౌన్స్ అయ్యాయని చెప్పి ఇప్పుడు కొత్త చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి పంచడం ప్రారంభించారు చాలా కాలంగా ప్రజల డిమాండ్ గా ఉన్న గట్టుపల్ను ప్రత్యేక మండల కేంద్రం చేయడాన్ని నెరవేర్చారు రెండు రోజుల కిందటే ఉత్తర్వులు కూడా వచ్చేశాయి ఇప్పుడు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా భారీగా పనులు ప్రారంభించడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీ అందుకే తమ ఉప ఎన్నిక వస్తే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని గతంలో ప్రచారం జరిగింది ఆ తరహాలోనే మునుగోడు ప్రజల్ని టీఆర్ఎస్ సర్కార్ నిరాశపరిచే పరిస్థితి లేదు అయితే బైపోల్ వేళ హుజురాబాద్ అంతటి రచ్చ ఉండకపోయినా దుబాక రేంజ్ లో అధికార పార్టీ వ్యవహరించనుందన్న వాదనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి దీంతో హుజురాబాద్ బైపోల్ వేళ వెల్లువెత్తిన ఓ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే రాజీనామా అంశంలో రాజగోపాల్ రెడ్డి సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అభివృద్ధి పేరు చెప్పి ప్రజల్ని ముఖ్యంగా కాంగ్రెస్ కేడర్ ని బుట్టలో వేసే ప్లాన్ లో ఉన్నారని చర్చలు సాగుతున్నాయి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో గెలుపు పక్కా కాదన్న ఆలోచనలో టిఆర్ఎస్ ఉన్నందున పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని కానీ దీన్నే సాకుగా చెప్పి పార్టీ మారాలన్న యోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు పార్టీ మారడమే కాక మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పాలన్నదే ఆయన వ్యూహంగా సర్వత్రా చర్చలు సాగుతున్నాయి మరి రాజ్గోపాల్ రెడ్డి వ్యూహం ఏ వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే